హై పిల్లలు నా పేరు శిరీష కుమారి నేను తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు టీచర్ని ఈరోజు మనం తొమ్మిదవ తరగతిలో ఉన్న ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు అనే పాఠాన్ని తెలుసుకుందాము సరేనా అసలు స్వరాజ్య వీరులంటే ఎవరు స్వరాజ్య వీరులంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంఖ్య నుండి రక్షించి స్వాతంత్రం కోసం అనేక విధాలుగా పోరాడిన వీరులను స్వరాజ్య వీరులు అంటారు స్వాతంత్ర పోరాటంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి తెలుగు వీరులను గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుందాము ఆ తెలుగు వీరులు ఎవరో ఒకసారి మీకు చెప్తాను చూడండి తెలుగు వీరులను గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుందాము ఆ తెలుగు వీరులు ఎవరో ఒకసారి మీకు చెప్తాను చూడండి జ్ఞాపతి సుబ్బారావు కొండా వెంకటప్పయ్య కాశీనాథుని నాగేశ్వరరావు ఉన్నవ దంపతులు దువ్వూరి సుబ్బమ్మ అయ్యదేవర కాళేశ్వరరావు కడపకోటిరెడ్డి దంపతులు దర్శి చెంచయ్య పొనకా కనకమ్మ ఖద్దర్ ఇస్మాయిల్ వేదాంతం కమలాదేవి దిగుమతి జానకి బాయమ్మ కల్లూరు తులసమ్మ ద్వారబంధాల చంద్రయ్య వీరందరూ స్వరాజ్య వీరులుగా చెప్పబడ్డారు ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి ఇక్కడ ఇచ్చిన అభ్యసన ఫలితాలు అన్ని విద్యార్థులు సాధించగలగాలి ఖద్దర్ ఇస్మాయిల్ హజారా బీబీ దంపతులు భారత స్వాతంత్ర పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఆదర్శ దంపతులు ఖదర్ ఇస్మాయిల్ హజార బీబీలు తాము నమ్మిన సిద్ధాంతాలకు అంకితమై సాగిన ఉత్తమ దంపతులు వారిద్దరు ఉన్నత విలువలకు అంకితమై సాగిన జీవితం వారిది ఖదర్ ఇస్మాయిల్గా ప్రఖ్యాతి చెందిన ఆయన అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్ మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో ఖద్దర్ దుకాణం ప్రారంభించి ఖద్దర్ వ్యాప్తికి జీవితాంతం కృషి చేసి ఖద్దర్ ఇస్మాయిల్ అని తన పేరు స్థిరపరుచుకున్నారాయన మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకిరికల్లు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మించారు తండ్రి మహమ్మద్ మస్తాన్ సాహెబ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు తల్లి కులుసుంబి తల్లిదండ్రుల సంస్కారం సౌజన్యం ఆయనకు బాల్యం నుండే అలవడ్డాయి వీటితో పాటు బాల్యం నుండే భావాలు ఆయన మనసులో చోటు చేసుకున్నాయి కాలక్రమంలో ఆ కుటుంబం నకిలికల్ నుండి తెనాలి వచ్చి స్థిరపడింది రాజకీయంగా అప్పటికే తెనాలి శక్తివంతమైన కేంద్రంగా గుర్తింపును అందుకుంది స్వరాజ్య ఉద్యమం తెనాలిలో చేస్తున్న కాలంలోనే ఖద్దర్ వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది గాంధీజీ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలందరిపైన పడుతున్న సమయం అది మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ ప్రభావానికి లోనై మహాత్ముడి మాటనే తన జీవన మార్గంగా మలుచుకున్నారు ఇస్మాయిల్కు చిన్ననాటి స్నేహితుడు వేల్పుల గంగయ్య గంగయ్య సహకారంతో ఖద్దర్ బట్టలు అమ్మే షాపును ప్రారంభించారు కేవలము ఖద్దర్ బట్టలు అమ్మడమే కాదు ఖద్దరు ఉత్పత్తికి సంబంధించిన రాట్నాలను దూది చిలుపలు తకిలీలు తదితర సామాగ్రి తెచ్చి ఆసక్తి గల వారికి అందుబాటులో ఉంచారు తెనాలి పట్టణంలోనూ పరిసర గ్రామాల్లోనూ ఖద్దరు వ్యాప్తిని ప్రోత్సహించారు తాను ఖద్దరు ధరించారు ప్రజలందరినీ కద్దరు ధరించవలసిందిగా అద్దించారు ఆయన ప్రోత్సాహం వల్లనే గుంటూరు జిల్లాలో ప్రచారంలోనికి కద్దరు వచ్చింది తెనాలిలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మహమ్మద్ ఇస్మాయిల్ ఖద్దర్ షాప్ ప్రారంభించినప్పుడు కొందరు దీనికి ప్రేరణ ఏమిటి అని అడిగితే రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది అన్న గాంధీజీ మాటే అసలైన ప్రేరణ అన్నారు ఆ దంపతులు తెనాలిలో ఇస్మాయిల్ ఖద్దరు దుకాణం ఆనాటి స్వాతంత్ర యోధుల కూడల్లాంటి ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర పోరాట వీరులు తెనాలి వచ్చి ఇస్మాయిల్ గారి ఖద్దరు దుకాణం దగ్గర కలుస్తూ ఉండేవారు రోజు సాయంకాలం అయ్యేసరికి అదే వారికి స్వరాజ్య వేదిక అయ్యేది స్వాతంత్ర పోరాట సమావేశాలు చర్చలు అక్కడే జరుగుతూ ఉండేవి సుప్రసిద్ధ నాయకులైన కళా వెంకట్రావు శరణ రామస్వామి వెలువలు సీతారామయ్య నన్నపనేని వెంకట్రావు వంటి వారందరూ ప్రతిరోజు ఆ కద్దరు దుకాణం దగ్గరికే వచ్చేవారు ఆనాటి సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు ఆచార్య ఎన్జి రంగా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారందరూ ఇస్మాయిల్ను ఎంతగానో అభిమానించేవారు ఖద్దరు దారంలోనూ ఖద్దరు వ్యాప్తిలోనూ ఆయన భార్య శ్రీమతి హజారా బీబీ ఆయన వెన్నంటి నడిచారు తన భర్త మాటనే తన మాటగా ఆయన ఆదర్శాలనే తన ఆశయాలుగా ఆమె గాంధీజీ బోధనలు ఆమెకి ఎంతగానో నచ్చాయి ఇస్మాయిల్ ఇతర ప్రాంతాల్లో స్వరాజ్య ప్రచారం చేస్తూ ఉంటే ఆమె తెనాలిలో కద్దరు షాపును ధైర్యంగా నిర్వహించేవారు బంధువులు మిత్రులు ఆమెను పరిచిన భర్త ఇష్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగారు కేవలం కద్దరు వ్యాప్తికే పరిమితం కాకుండా స్వరాజ్య సమరంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యారు ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్కు పద్దెనిమిది నెలల కారాగార శిక్ష విధించింది ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్కు పద్దెనిమిది నెలల కారాగార శిక్ష విధించింది ఈలోగా గాంధీ ఇర్విన్ వడంబడిక వచ్చింది దానితో ఇస్మాయిల్ జైలు నుండి విడుదలయ్యారు తిరిగి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్నారు మళ్ళీ జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది తరువాతి కాలంలో మహాత్మా గాంధీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహం ఇస్మాయిల్లోని దేశభక్తిని మరింతగా ఉత్తేజితం చేసింది వ్యక్తి సత్యాగ్రహిగా ఆయన తిరిగి అరెస్టు అయ్యారు ఈసారి మూడు నెలల జైలు పదిహేను వందల రూపాయల జరిమానా విధించబడింది ఇస్మాయిల్ ఆ జైలు శిక్ష ఆనందంగా అనుభవించారు కళ్ళు సారాయి దుకాణాల ముందు నిలబడి చేశారు చేశారాయన ఉప్పు తయారు చేయడంలోనూ ఉప్పు పంపకం చేయడంలోనూ గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారాయన మహాత్మా గాంధీజీ పంతొమ్మిది వందల నలభై రెండులో ఆరంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇస్మాయిల్లోని దేశభక్తికి అద్దం పట్టింది సాధించు లేదా మరణించు అన్న మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారాయన పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రైల్వే స్టేషన్ ధ్వంసం చేసినప్పుడు ఆ ఉద్యమంలో ఆయనతో ఆయన కుమారుడు ఏడు సంవత్సరాల వయసున్న తమిజుద్దును పాల్గొ పాల్గొన్నారు గాంధీజీ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ మహాత్ముడిని కలిసి తన వ్యక్తిగత విరాళం అందించారు జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయన కామెర్ల వ్యాధి సోకింది ఆరోగ్యం క్షీణించింది అయినా ఆయన జైలు నుండి విడుదలై తిరిగి స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు అయితే ఆ వ్యాధి తిరగబెట్టింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఖద్దర్ ఇస్మాయిల్ అస్తమించారు భర్త చూపిన మార్గంలో నడిచిన హజారా బీబీ స్వరాజ్య పోరాటంలో భర్తకు తోడుగా నిలవడంతో పాటుగా తన ఆడపిల్లల్ని జాతీయ విద్యాబోధన చేసే హిందీ పాఠశాలకు పంపించారు దీనికి ప్రతిఘటన ఎదురైనా ఆమె వెనుకడుగు వేయలేదు ఇస్మాయిల్ మరణించాక స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించింది ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి ముందుకు వస్తే ఆమె తిరస్కరించింది దేశ స్వాతంత్రం కోసం పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు అంతేకాదు తన భర్త జీవించి ఉండగా కావూరులోని వినయాశ్రమానికి భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంకల్పించారు తమ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న రెండున్నర ఎకరాల మాగాణిని వినయాశ్రమానికి దారబోసి తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద తనకున్న ప్రేమను ఇష్టాన్ని చాటి చెప్పారు ఆమె ఇస్మాయిల్ మరణించిన తర్వాత చాలా కాలం వరకు తన కుమార్ల సహాయంతో సహకారంతో ఖద్దర్ దుకాణాన్ని నిర్వహించిన గొప్ప మహిళ హజారా బీబీ తన చివరి క్షణం వరకు దేశ సేవలో చరితార్థురాలైన భారతీయ నారీమణి ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జూన్ పదహారవ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు ఈరోజు వారిద్దరూ లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి సేవలు సదా చిరస్మరణీయం విద్యార్థులు మనము ఇప్పటి వరకు ఖద్దర్ ఇస్మాయిల్ హజారా బీబీ గురించి తెలుసుకున్నాం కదా దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాము మొదటి ప్రశ్న ఖద్దర్ ఇస్మాయిల్ అసలు పేరు ఏమిటి దీనికి జవాబులుగా మహమ్మద్ ఇస్మాయిల్ కాసిం ఇస్మాయిల్ సయ్యద్ ఇస్మాయిల్ షేక్ ఇచ్చారు వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు సమాధానం దీనికి సరి అయిన జవాబు మహమ్మద్ ఇస్మాయిల్ తరువాతి ప్రశ్న ఇస్మాయిల్ గారి జన్మస్థలం గుంటూరు జిల్లాలోని ఏ గ్రామము దీనికి జవాబులుగా పొన్నేకల్లు కళ్ళు నెక్కల్లు నకరికల్లు అని ఇచ్చారు వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు దీనికి సరైన సమాధానం నకరికల్లు తరువాతి ప్రశ్న ఇస్మాయిల్ గారి తల్లిదండ్రులు ఎవరు దీనికి జవాబులుగా మస్తాన్ సాహెబ్ కాసింబి మస్తాన్ సాహెబ్ కులుసుంబీ మస్తాన్ సాహెబ్ మస్తాన్ బి పైవేవి కాదని ఇచ్చారు దీనికి సరైన సమాధానం వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు మీరు దీనికి సరైన సమాధానం మస్తాన్ సాహెబ్ కులుసుంబీ తర్వాతి ప్రశ్న ఇస్మాయిల్ చిన్ననాటి స్నేహితుడి పేరు ఏమిటి దీనికి జవాబులుగా కొమరయ్య గంగయ్య రంగయ్య మంగయ్య అని ఇచ్చారు వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు దీనికి సమాధానము గంగయ్య తర్వాతి ప్రశ్న ఏ సంవత్సరంలో ఇస్మాయిల్ తెనాలిలో కద్దరి షాపు ప్రారంభించారు దీనికి జవాబులుగా పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు అని ఇచ్చారు చాలా చక్కగా చెప్పారు పిల్లలు దీనికి సరైన జవాబు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఖాళీలను పూరించండి దీనిలో మొదటి ప్రశ్న క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ను ధ్వంసం చేసిన సంవత్సరం చాలా చక్కగా చెప్పారు పిల్లలు దీనికి సమాధానం పంతొమ్మిది వందల నలభై రెండు తర్వాతి ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతాల్లో పర్యటించిన జాతీయ నాయకుడు ఎవరు చాలా చక్కగా చెప్పారు సమాధానం పిల్లలు దీనికి జవాబు గాంధీజీ తర్వాతి ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన తీవ్ర అనారోగ్యానికి గురై అస్తమించిన నాయకుడు వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు సమాధానం దీనికి సమాధానం ఖదర్ ఇస్మాయిల్ తర్వాతి ప్రశ్న ఇస్మాయిల్ మరణించాక భారత ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులకు ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని అనుకున్నప్పుడు తిరస్కరించిన వారు ఎవరు చాలా చక్కగా చెప్పారు పిల్లలు దీనికి సమాధానం హజారా బీబీ తరువాత ప్రశ్న పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ పదహారవ తేదీన తుది శ్వాస విడిచిన వారు ఎవరు వెరీ గుడ్ పిల్లలు దీనికి సరైన సమాధానం చక్కగా చెప్పారు హజారా బీబీ విద్యార్థులు మనము ఈ వీడియోలో కదర్ ఇస్మాయిల్ హజారా బీబీ కోసము పూర్తిగా తెలుసుకున్నాము మరొక వీడియోలో మనము మరొక స్వరాజ్య వీరుల గురించి తెలుసుకుందాము